ధర్మపథానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగం గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే హ్యాపీ భారత్ గురువుగారు మీరు చెప్పిన ఈ మనీ పవర్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఆ ఛానల్లో యూ సబ్స్క్రైబర్స్ పెరిగిపోవడం అలాగే కామెంట్స్ భారీగా రావడం చూస్తున్నాం మేము కూడా మా రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం కూడా చూ ఇంప్లిమెంట్ కూడా చేస్తాం ఇప్పుడు కౌంట్ చేయడం అయిపోయింది అలాగే ఎలా లెక్క ఇవాలో కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఎలా తీసుకోవాలి ఈ మనీ అనేది వెరీ గుడ్ క్వశ్చన్ వెరీ గుడ్ చూడండి మొత్తం ఇవైతే మా యాంకర్ గారు ఏం చేస్తుంటే రోజు ఇంత లాగుతున్నాడు మనీ రహస్యాన్ని సో మొత్తం మీద మీకోసమే లాగుతున్నాడు రహస్యాలని ఇవన్నీ మేము పేమెంట్ క్లాసులో చెప్తామండి అసలు వాస్తవంగా ఫ్రీగా చెప్పండి ఎందుకంటే మనీ అనేది ఏదైనా చాలా వాల్యూ ప్రపంచంలో ఎందుకంటే మీరు మీ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలన్నా రెంట్లు కట్టాలన్నా మ్యారేజీలు చేయాలన్నా చాలా అద్భుతంగా అన్ని రకాలుగా మీ డ్రెస్ మెయింటైన్ మీ కార్ ఇవన్నీ మనీ కావాలి కదా సో అలాంటిది మేము ఫ్రీ ఎందుకు ఇస్తామండి అసలు నేను ఫ్రీ ఏది ఇవ్వడం సో అందుకోసమే కానీ మీకోసం ఈ సీక్రెట్స్ అన్నీ మీకు ఓపెన్ చేసి చెప్తున్నాను ఎందుకంటే మీరు బాగుపడితే మన రాష్ట్రం బాగుపడుతుంది మన దా దక్షిణ భారతదేశం భారతదేశం బాగా అపరకు పెళ్ళి అవుతుంది అయితే ఇంకా తెలుసుకోవాలనుకుంటే సండే రోజు ఎవ్రీ సండే మనీ పవర్ క్లాసెస్ జరుగుతున్నాయి ఓకే ఇక మేము టాపిక్లోకి వెళ్ళిపోదాము లైక్ చేయండి ఫస్ట్ యూనివర్స్కి మీరు లైక్ అయిపోతారు నా కోసం అయితే వద్దు ఈ ఛానల్ కోసం కూడా వద్దు ఏ ఛానల్కి వెళ్ళినా మీరు ఫస్ట్ మనీ పవర్ వీడియోస్ చూస్తున్నారనుకోండి లైక్ 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 ఇంకా బాగా నచ్చిందా సబ్స్క్రైబ్ ఇంకా బాగా నచ్చిందా ఆల్ అనే బిల్ల కానీ ఇంకా బాగా షేర్ ఇంతే మూడు పనులు చేయి అది చూసుకుంటుంది మీ లైఫ్ ఎందుకంటే విశ్వం సిద్ధాంతం ఏంది యూనివర్సల్ లా లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మీరు ప్రపంచానికి ఏదైతే ఇస్తారో అదే మీరు పొందుతుంటారు మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి ప్రపంచానికి మీరు ఏదైతే ఇస్తారో అదే మీరు పొందుతారు నేను ప్రేమను ఇచ్చాను అనుకో మీరు నేను ప్రేమ మల్టిప్లై అవుతుంది నేను జ్ఞానాన్ని ఇచ్చాను అనుకో జ్ఞానం మల్టిప్లై అవుతుంది నేను కోపాన్ని ఇచ్చాను అనుకోండి కోపం మల్టిప్లై మీరు నెగిటివ్ కామెంట్ చేశాను అనుకోండి నేనే మీకు జీతాలు ఇవ్వను మీకు నెగిటివ్ ఏ వస్తాయి అందుకోసమే బీ పాజిటివ్ అన్నప్పుడు బీ పాజిటివ్ డూయింగ్ ఈజ్ పాజిటివ్ లర్నింగ్ అండ్ లిజనింగ్ అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ సో అందుకోసమే మనం కౌంట్ చేయడం తెలియజేసుకున్నాం తర్వాత ఇవ్వడం తెలియజేసుకున్నాం అయిపోయింది తీసుకోవడమే ఇక్కడే మీకు చాలామందికి నేను చెప్పే విధానం నచ్చకపోవచ్చు బట్ నచ్చినా నచ్చకపోయినా పదకొండు రోజులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీనివల్ల నెగిటివ్ కామెంట్ చేయడం వల్ల నీకేమీ లాభం రాదు నాకేమీ నష్టం కూడా కాదు నాకు ఏదో ఆల్రెడీ నేను ఈ ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి కానీ ఒక్కరోజు ఇది పదకొండు రోజులు ఇరవై ఒక రోజులు నలభై ఒక రోజులు నేను చెప్పింది పద్ధతి పాటించి మీకు రిజల్ట్స్ రాకపోతే అప్పుడు మానేయండి ఎందుకంటే నేను ఈ రిజల్ట్స్ రెండు వేల పదిహేను నుంచి పొందాను ఎప్పుడైతే మీరు మనీని కౌంట్ చేయడం చెప్పాను కదా మీకు కౌంట్ చేయడం ఇలా కాదు ఇలా కాదు ఇలా మనీ ఎక్ససైజ్ అని మొదట్ మొట్టమొదటిసారిగా నేను తీసుకొచ్చా చెప్పాను కదా మనీ ఎక్ససైజ్ ఇలా కౌంట్ చేయాలని చెప్పాను కదా సారీ మనీ ఫర్ యూ మనీ అలా అయిపోయింది తర్వాత ఇవ్వడం కూడా నేర్పాను కదా చక్కగా రైట్ హ్యాండ్తో ఇలా చక్కగా ఇలా నాలుగు వేలు పెట్టి బొట్టన వేలు కింద పెట్టి ఇలా చెప్పాను కదా సో నంబర్ ఇప్పుడు మూడోది ఇది చాలా కీలకం ఇదే చాలా ఇంపార్టెంట్ ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు వినలేంది కనలేంది మీకు కొంచెం సందేహం కూడా వస్తుంది మీ అమ్మా నాన్న మీ గురువులు పెద్ద పెద్ద వాళ్ళు జీనియస్ పర్సన్స్ ఎంబీఏలు ఎంసీఏలు సీఏలు ఇలా చేసిన వాళ్ళందరూ హే వాట్ ఈస్ వాట్ ఈస్ దిస్ ఇస్ రాంగ్ అని కామెంట్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అయినా నాకు పోయేదేముంది నా పని నేను చేసుకుంటున్నాను నేను నా పద్ధతి నేను ఫాలో చేస్తున్నాను సృష్టిలో ఏదైనా సరే అండి ప్రపంచంలో ప్రపంచానికి ఏదైనా కొత్తది చెప్పడానికి వస్తే ఫస్ట్ వీళ్ళకి వచ్చేటి సన్మానాలు బహుమానాలు షీలులు రావు అవమానాలు వస్తాయి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అయినా పోయేది ఏముంది మేము చెప్పడం మా ధర్మం వింటే మీరు మంచి రిచ్ ఫెలోస్గా అవుతారు రిచెస్ట్ పర్సన్గా అవుతారు సో అందుకోసమే ఇలా ఎవరైనా మీకు డబ్బులు ఇస్తున్నారనుకో ఇలా ఇవ్వరు ఎవరు కూడా మీకు ఇలా ఇవ్వరు మనం ఇచ్చే పద్ధతి నేర్పాం కాబట్టి ఇలా సో ఎవరైనా ఇలా ఇస్తారు పండాయ బాబు అని అది బాధగా ఇస్తారు నవ్వుకుంటే ఏం ఇవ్వరు మనం చెప్పినట్టు క్లాసులో అలా ఇచ్చేస్తారు అలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే నువ్వు మీరు ఏం చేస్తారంటే ఇలా తీసుకోవాలి ఏ హైండ్తో తీసుకున్నాను లెఫ్ట్ హ్యాండ్తో తీసుకున్నాను నేను లెఫ్ట్ హ్యాండ్తో తీసుకున్నాను అర్థమైందండి లెఫ్ట్ హ్యాండ్తో తీసుకున్నాను సో వాళ్ళు ఏ హైండ్తో ఇచ్చినా నువ్వు తీసుకోవాల్సింది లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోవాలి చాలా ఈజీగా చెప్తాను చూడండి ఎప్పుడైనా సరే మీ మార్కెట్లోకి వెళ్ళినా షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా శారీ హౌస్కి వెళ్ళిన పట్టు శారీలు ఇవన్నీ కూడా మీ వైఫ్తో మీ అక్కజిల్లతో మీ అమ్మ ఎవరితో వెళ్ళినా మీ వైఫ్ కావచ్చు మీరు కావచ్చు ఎలా చూస్తారు ఆ సారి తీ బాబు అసలు ఇది అది అది ఇది ఇదే ఏది చూపిస్తుంది ఎప్పుడు కూడా ఇదే మీకు ఎక్కువ ఖర్చు చేసే హైండ్ ఏది తెలుసా ఇదే 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 ఎక్కువ ఉపయోగించేది కూడా ఇదే అందుకోసమే మీ జీవితంలో ఖర్చు చేసే ఆయన ఇది ఖర్చు చేసే ఆయన ఇది పొదుపు చేసే ఆయన ఇది ఎప్పుడైనా ఇది ఈయన అది అని అంటావా అనవు అస్సలు అననే అనవు ఈ ఆయనతో అది ఇది అని అనేను దీంతో ఒక్కో ఉపయోగిస్తాను అందుకోసమే ఇంకో విషయం కూడా చెప్తా మనకు భారతీయ సనాతన ధర్మం ఏదైతే ఉందో వివాహం చేసేటప్పుడు వివాహం చేసేటప్పుడు మీ శ్రీమతిని మీ ధర్మపత్ని ఎక్కడ కూర్చొని పెడతారు కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి వెరీ గుడ్ ఎస్ కళ్యాణం లోక కళ్యాణం నీ కళ్యాణం లోక కళ్యాణం లాగా సో పెళ్ళంటే నూరేళ్ళ పంట కదా సో అప్పుడు నీకు ఎక్కడికి కూర్చుని పెడతారు ఎక్కడ కూర్చో పెడతారు ఆర్య సమాజ్ వాళ్ళైతే రైట్ హ్యాండ్ కూర్చొని పెడతారు ఆర్య సమాజ్ వాళ్ళే ఇంకా వేరే వాళ్ళు కాదు కానీ అందరూ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మన భారతీయ సనాతన ధర్మం ఫాలో చేసేవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్లో కూర్చోబెడతారు లెఫ్ట్ దిక్కు కూర్చొని పెడతారు మీ భార్య అంటే మీకు లెఫ్ట్కి ఎవరిని పంపిస్తున్నారు స్త్రీ శక్తిని అంటే ఒక స్త్రీ అనేది లక్ష్మీ స్వరూపాన్ని పంపిస్తుంది ఇంకా నేనైతే ఈ వరకట్నాలు ఈ కన్యాసులు నేను పట్టించుకున్నవన్నీ కూడా మీకు ఒక వివాహం చేసిన తర్వాత మీకు లెఫ్ట్ భాగంలో కూర్చొని బట్టి వివాహం జరిగిన తర్వాత మీకు ఏవేవి వస్తుంటాయి కదా వరొక్క కింద ఒక కోటి రూపాయలు లక్ష రూపాయలు ఏదో బైకు కారు ఇల్లు ఎన్నో వస్తున్నాయి అంటే మీకు లెఫ్ట్ సైడ్కి రాగానే మీ జీవితంలో వస్తున్నాయా లేదా సో అందుకోసమే మీ జీవితంలో నేను చెప్పేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్ నేను రెండు వేల పదిహేను నుంచి లెఫ్ట్ ఎవరైనా సరే ఎంత పెద్ద మహానుభాచిన నేను మాత్రం లెఫ్ట్ హైండ్లోనే తీసుకున్నాను నన్ను నా క్లయింట్స్ కూడా నేర్పాను నా శిష్యులకు నేర్పాను ఇప్పుడు నా యొక్క మోటివేషన్ ట్రైనింగ్ చేసి నా శిష్యులు కూడా చాలామంది యూట్యూబ్ ఫేమస్ యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నారు కూడా సో ఒక వీడియో అయితే వైరల్ అయిపోయింది వాళ్ళకి అయినా సరే అమ్మ నీ జీవితంలో ఏదే నీ జీవితం మారుస్తుంది పది లక్షల మంది చూసారు ఆ వీడియో అందుకోసం వాళ్ళ జీవితాలే మారిపోయాయి ఎందుకంటే చెప్పానండి సత్యం ఇప్పుడు సత్యమే సూర్యు సూర్యుడు తూర్పే ఉదయిస్తాడు అందుకోసం డబ్బు అందరికి కావాలి కదా ఇప్పుడైతే వీళ్ళు పది లక్షల మంది నెగిటివ్ కామెంట్ చేశారు కానీ తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు ఎందుకు డబ్బు చేదు కాదు తీపి సో అందుకోసమే లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నారు సో వాళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారు మీరు పదకొండు రోజులు ఇరవై ఒక రోజులు నలభై రోజులు చూసిన తర్వాత మీకు తెలిసిపోతుంది నేను ఫాలో చేశాను లక్షల కోట్ల రూపాయలు నాకు చాలా ఈజీగా వస్తున్నాయి సో అందుకోసమే మీకు మనీ ఎక్సర్సైజ్లో డబ్బులు కౌంట్ చేయడం నేర్పాను డబ్బులు ఇవ్వడం నేర్పాను డబ్బులు ఇలా తీసుకోవడం నేర్పాను ఇంతకన్నా ఇంకా చాలా ఉన్నాయి సో ప్రతి సండే ఎవ్రీ సండే మనీ పవర్ క్లాసులు జరుగుతున్నాయి సో నాకు తెలిసి మీరందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనుకుంటే లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ మనీ సో నాకు తెలిసి మీరు అందరు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ గురువు గారు అసలు ప్రపంచంలో నాకు తెలిసి ఈ సీక్రెట్ తెలిసిన అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు అంటే ఇన్నాళ్ళు చిన్నప్పటి నుంచి వింటున్నాం ఎడమ చేత్తో తీసుకోవద్దు కుడి చేత్తో మాత్రమే తీసుకోవాలని చెప్పేసి కానీ ఫస్ట్ టైం మీ నోటి నుంచే ఎడమ చేత్తో తీసుకోవడం వల్ల లాభాలు తెలుసుకున్నాం థ్యాంక్ యూ గురువు గారు ఆల్ ద బెస్ట్ మీటర్ సక్సెస్